ఇలా ఈ కరీంనగర్ మొత్తం ఒక దండ అయిపోయింది. ఎవరైతే భారత్ మాతకి జయంట్రో వాళ్ళు నిల్లంగా తాపేసిపోయారు. ఇవాళ వాడు పోయేటోడు అక్కడికి వాళ్ళు పోతాడు రాత్రి అంతా తాగడానికి. పైసలు ఇస్తే ఎన్ని రోజులు తమ్ముడు 20 లక్షలు ఇస్తారు. ఒక్కోసారి గుండె పడితే సాగా కథ ఉండే పైసలు వ్యక్తి చేయాలి. పైసలు ముఖ్యం కాదు. రేపు నిత్య జీవితంలో నేను దేనికోసం పనిచేసిన, ఎవరి కోసం పనిచేసిన అని మనకు మనకు తృప్తుండాలి తప్ప, ఇవాళ తాత్కాలిక ప్రయోజనాల కోసం డబ్బు కాశపడో దేనికో ఆశపడిపోతే ఆ బతుకు బతికే కాదు. ఆ దృష్టితో బతికి బతికే కాదు. మనం నిత్య జీవితంలో ధైర్యంగా బతకాలి. రేపు మన అమ్మా నాన్నలు రోడ్డు మీద పోతుంటే, మన అమ్మా నాన్నలు రోడ్డు మీద పోతుంటే, అప్ప నీ కొడుకు చాలా మంచిరా, నీ కొడుకు ధర్మం కోసం పనిచేసిండా, నీ కొడుకు ప్రజ సమాజం కోసం పనిచేసిండు, నీ కొడుకు పేద ప్రజల కోసం పనిచేసిండు, నీ కొడుకు యుద్ధం చేసిండా ధర్మం కోసం అని చెప్పి మీ తల్లిదండ్రులను 10 మంది మీ తల్లిదండ్రులకు నీ గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తేనే అని మంచి జీవితం. లేదు అదే మీ కొడుకేందే మన 20 లక్షలు తీసుకుంటున్నాడు అంటారు. అరే మీ కొడుకేందే డ్రగ్స్ తీసుకుంటున్నాడు కదా, మీ కొడుకేమే గంజా తీసుకుంటున్నాడు కదా, మీ కొడుకే మొత్తం బతుకు నాశనం చేసుకున్నాడు. ఆ బతుకు నాకు అవసరం లేదు, నాకైతే అవసరం లేదు, మీకు అవసరం లేదు. అటువంటి మాత్రమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కానీ ఒక చెడు వాతావరణం, ఎన్నికలు వస్తాయి పోతాయి, రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ నిత్య జీవితం మన ముఖ్యం. మనం నరేంద్ర మోడీ గారు ప్రపంచం అంతా కూడా మోడీ 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 అని ఎదుగుతున్నారు. ఆయన జీవితమే గొప్ప జీవితం. ఈయన యువకుల గురించి ఆలోచిస్తాడు. ఇవాళ రోజుగారు మేళా పేరుతోని 10 లక్షల మందికి ఉద్యోగాలు, 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాడు మన నరేంద్ర మోడీ గారు. ఇవాళ 6 నెలల లోపల 6 లక్షల మందికి ఇచ్చిన ఉద్యోగాలు. 6 లక్షల మందికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఎక్కడ స్కామ్స్లు, ఎక్కడ పేపర్ లీకేజ్లు. ఇవాళ తెలంగాణలో కూడా చాలా మంది కష్టపడి చదువుకున్న యువకులందరూ కూడా ఈ రోజ్గార్ మేళా పేరు మీద జాబ్స్ వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి. ఇవాళ లోన్స్ ఇస్తున్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ యువకులందరూ కూడా లోన్స్ ఇస్తున్నాం మనం. అది కరీంనగరా, తెలంగాణనా, కరీంనగర్ పార్లమెంటా, ఈ జిల్లానా, ఆ జిల్లానా కాకుండా దేశం మొత్తం కూడా లోన్స్ ఇస్తున్నాం మనం. అందరికి లోన్స్ ఇస్తున్నాం. ఏ రకంగా ఎలిజిబుల్ ఉంటే ఆ రకంగా లోన్స్, ఎక్కడ పైరోల్ నడవకుండా అర్హత ఉన్న అందరికి ఇస్తున్నాం మనం. ఇలా బీజేపీ ఏర్తనే లోన్ వస్తుంది, బీజేపీ ఏర్తనే రోజుగారి మీద జాబ్ వస్తుంది, బీజేపీ ఏర్తనే ఎస్టీలకు లోన్లు వస్తాయని అట్లా ఏం. ఎన్నికలతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా పేదోళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఈయన యువకులను ఆదరిస్తున్న ప్రభుత్వం, దరి చేసుకున్న ప్రభుత్వం, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి కేసీఆర్ ఇక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చిందా, ఎవరికైనా కష్టపడే ఉద్యోగాలు ఇచ్చింది ఎవరికైనా? ఆయన ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు మంత్రి, ఆయన బిడ్డ ఓర్పైన కూడా ఎమ్మెల్సీ ఇచ్చింది. మళ్ళీ అలా ఎన్న ఆయన అల్లుడు మంత్రి, మన సడ్డగుడి కొడుకు రాజ్యసభ మెంబరు, పాపం మనవాడు చిన్నోడు ఆయన, ఇంకా వయసులో వస్తే ఆయన కూడా మంత్రి చేస్తారు గ్యారంటీ. ఆయన కూడా మంత్రి పదవి రాష్ట్ర గ్యారంటీ ఉండేది ఆయన. ఇట్లా ఆయన 4 కోసం ఎంతమంది చచ్చిపెడతాం తెలంగాణ ఉద్యోగంలో? 1400 మంది చచ్చిపోయాడు, 1400 మంది చచ్చిపోయారు. చాలా మంది పేదోళ్ళు చచ్చిపోయారు. అలా డబ్బు నడు కూడా చచ్చిపోలే, అంత పేదోళ్ళు చచ్చిపోయారు. దేనికోసం అంటే మా తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఇంటికి ఉద్యోగం ఇస్తారని కేసీఆర్ సార్, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా నీళ్లు మాకు, మా నిధులు మాకు, మా నియామకాలు మాకని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. టవర్ ఎక్కి బుల్లర్తో రివాల్తో కాసుకున్నారు, కిరోసిన్ ఓల్చుకున్నారు, ఇట్లా ఎక్కడికక్కడ చెట్టుకు ఉరేసుకున్నారు, ఢిల్లీలో పోయి ఉరేసుకున్నారు. ఇట్లా చాలా మంది ఏ తమ్ముడు కూర్చోడానికి మాట గడ్డాయి తమ్ముడు అంత కూర్చోండి బాబు, ఏమంత కూర్చోండి తమ్ము కూర్చోండి ఏమంటు కూర్చోండి సార్ కూర్చోండి సౌండ్ అవుతారా. మరి చాలా మంది కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దేనికోసం ఆత్మహత్య చేసుకున్నారంటే మన తెలంగాణ మనకు వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పండి.